See, beautiful ఒక ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, అంటే రొమాంటిక్ లవ్ స్టోరీ అనేది రామ్ గోపాల్ వర్మ అనే పేరుతో జోడించి కొన్ని యుగాలు అయిపోయింది. నాకు తెలిసి కిందటి జన్మలో ఎప్పుడో రంగీల అనే ఒక సినిమా ఏదో తీసినట్టు గుర్తుంది. ఆ కాంటెక్స్ట్లో అంటే స్టోరీకి కొంచెం కాన్సెప్చువల్ సీక్వెల్ అవుతుంది దానికి. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఆడదా ఒక మగాడి కన్నా ఆడది ఎక్కువ సక్సెస్ఫుల్ అయితే మగోడి ఒక స్వాభిమానం అనేది తట్టుకోగలడం అనేది మెయిన్ కాన్సెప్ట్. అంటే న్యాచురల్ ఆర్డర్లో ఎప్పుడు మగోడు సక్సెస్ఫుల్ అవుతాడు ఆడది తన ఇంట్లో అని చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే అది రివర్స్ అయిందంటే డెఫినెట్గా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. దట్ ఈజ్ మెయిన్ పాయింట్ ఈ సినిమా. సో దీంట్లో ఆబ్వియస్లీ ఒక అంటే ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనింగ్, అంటే అక్కడ విలన్స్ ఒక కాంప్లెక్స్ ప్లాట్ ట్విస్ట్ లేకుండా చాలా సింప్లిస్టిక్గా రియలిస్టిక్గా తీసిన సినిమా ఇది. ఒరిజినల్గా నేను ఒక పర్టిక్యులర్ నిజమైన అమ్మాయిని తన స్టోరీ చూసి ఇన్స్పైర్ అయ్యే ఒక ఐడియాతోటి నా డైరెక్టర్ మంజు దాన్ని డెవలప్ చేసి ఫైనల్గా తీసాడు. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ సినిమాది. నైన్ ఇప్పుడు ఏ సినిమాలైనా నేను ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు కాస్ట్యూమ్లో ఆ సూటబిలిటీ ఒకటి ఉండాలి. అంటే ఒక ఇన్నోసెన్స్, ఒక ఎనర్జీ, ఒక క్యూట్నెస్ అనేది ఆ క్యారెక్టర్లో చాలా ముఖ్యం. దానికి మేము ఫీల్ అయింది నైన్ మోస్ట్ పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ అని. ఇప్పుడు నేను ఫాస్ట్గా చేయనండి, అవతల వాళ్ళు స్లోగా చేస్తారు, అది ఒక పాయింట్. రెండోది ఇప్పుడు నేను ఒక నాకున్న పొజిషన్ ఇనిషియేట్ చేసి కష్టమంతా పడింది వీళ్ళు యాక్టర్స్ కానీ మంజు కానీ. నేను కేవలం దాన్ని ఇనిషియేట్ చేసి ఒరిజినల్ ఐడియాని దాన్ని పైపై నుంచి ఒక సూపర్విజన్ లాగా చేస్తాను కానీ. సో అలాంటప్పుడు నేను పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఓన్లీ ఫిల్మ్స్ చేస్తాను, గేమ్ చేయను. నాకు ఫ్రెండ్స్ లేరు, నేను ఎక్కడికి వెళ్ళను. అండ్ ప్రాబ్లీ లాస్ట్ 30 ఏళ్ళు నేను హాలీవుడ్ తీసుకోవడం అందరూ అని దానికి ఎందుకంటే వర్క్ అంటే ఇష్టం, అందుకని ఆ స్పీడ్. నేను అసలు ఇప్పుడు ఓ అది కాంప్లిమెంట్ అయితే స్వీకరించి చాలా ఆనందం గబుక్కుని లేచి డాన్స్ చేసిన చేస్తాను. అంటే డెఫినెట్గా ఒక విధంగా ఒక చాలా ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తుంది సినిమా చూస్తూ ఉంటే. దీంట్లో ఆ పాటలు ఏమి అది అని అంటే ఐ ఫీల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎక్కడో ఒక చోట మీ ఫేస్లో కానీ మీ బాడీ లాంగ్వేజ్లో రిఫ్లెక్ట్ అవుతుందని నా ఫీల్. అంటే ఇప్పుడు డైరెక్ట్ కంపారిజన్ అన్నాండి, కాకపోతే టైటిల్లోనే బ్యూటిఫుల్ అనే మీనింగ్ ఉంది, ఒక వర్డ్ ఉంది కాబట్టి 100% దానికి సంబంధించి ఇప్పుడు నైనా కానీ లేకపోతే ఆ ఎమోషన్స్ కానీ తీసిన విధానం కానీ ఫోటోగ్రఫీ కానీ డెఫినెట్గా అది మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు నైనాని పక్కన పెట్టుకుని నేను పక్కన పెట్టుకుని నేను బ్యూటిఫుల్ బ్యూటీ అంటే అదొక నేను ఒక దిష్టి బొమ్మలాగా ఓ అట్లా అంటారా కరెక్ట్. నాకు చిన్న రిలీఫ్ యా. అంటే కాంట్రవర్సీలో నలిగి 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 ఎలవడైపోయి సడన్గా బయటకు తీస్తే ఎలా ఉంటుందో. ఏదో ఇప్పుడు అంటే బ్యూటిఫుల్ మూడ్లో చిన్న ఎమోషనల్గా ఓవర్ షార్జ్ అయిపోయి చేసేయండి. అది కొంతమంది ఏమో ఫైటింగ్లో ఉంది అన్నారు కొంతమంది. ఏదండి నో నాట్ అంటే అంత కాదండి, బేసిక్ అంటే ఇప్పుడు వేరే వేరే సీజన్స్లో అట్లాగా చేసుకుంటు కొంత పర్టిక్యులర్ టైంలో బాగా రెయిన్స్ ఉండాలి అలాంటి ఆస్పెక్ట్స్ కొన్ని దాని మళ్ళా ఇది వేరే కారణం లేదు. యా ముంబై స్లమ్ ఏరియాలో కరెక్ట్. ఎందుకంటే ప్రేమ అనేది ఇప్పుడు మాకు మామూలుగా ఎప్పుడు ఏం చూస్తూ ఉంటే చాలా అందమైన బట్టలు అందమైన లొకేషన్స్ అలా ఉంటుంది, కానీ ప్రేమ అనేది అన్ని చోట్ల ఉంటుంది కదా, అది పాయింట్. అసలు ఇప్పుడు అది నేను చెప్పలేనండి. ఇప్పుడు
సినిమా తీయటం, కష్టపడి సినిమా తీయటం, దాన్ని మాక్సిమం పాసిబుల్ చేయటం అనేది చేయగలుగుతాం, కానీ ఎవరెవరంటే ఎలా ఉంటారు చెప్పలేము. ఈ పర్టికులర్ రోల్ నాకు తెలిసి నైనా తప్ప ఎవరు సూట్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ తను ఈ రోల్ పుట్టినట్టు అనిపించింది నేను పర్ఫార్మెన్స్ చూస్తే. నేను అభితక్ సే బంగుబేటి ఆజీవికా ఫిల్మ్కి ఇట్ ఇస్ నాట్ ట్రూ బికాస్ షీ ఈస్ డన్ ఏ వెరీ బిగ్ హిట్ కాల్డ్ చిత్ర చరిత్రహీన్ అని బెంగాలీ ఫీచర్ ఫిల్మ్. యా కరెక్ట్ ఫీచర్ ఫిల్మ్ స్టే నైకి బికాస్ ఐ డోంట్ వాంట్ హర్ టు డూ ఎనీ ఫిల్మ్ బిఫోర్ బ్యూటిఫుల్ బికాస్ ఐఎమ్ వీఆర్ లాంచింగ్ హర్ ఇన్ సచ్ ఎ మెయిన్ రోల్ దట్ ఈస్ రీజన్. ఏదైనా డ్రాగనా ఇంకా జరుగుతుందండి, ఆ తర్వాత వద్దాం ఆ టాపిక్. మళ్ళీ ఇప్పుడే అది మాట్లాడేస్తే నాకు నాకు తర్వాత మాట్లాడడానికి ఉండదు. కొన్ని 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 చాలా చేస్తాను, కొన్ని వేరేగా చేస్తాను. అంటే ఇప్పుడు బ్యూటిఫుల్ తీసిన అన్ని ఇలాంటి సినిమాలు తీస్తాను కాదు అండి, అది అది కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు నేను ఇంతకాలం అయింది కూడా ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏదైతే ఉందో బ్యూటిఫుల్లో అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. అలాంటిది రేపు రావచ్చు, మళ్ళీ ఇంకా వన్ ఇయర్ వరకు రాకపోవచ్చు. దీనికి 100 సార్లు ఇచ్చాను సార్ సమాధానం. ఇప్పుడు నేను బేసిక్గా ఒక హీరో అనుకుని నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. అన్నీ చేసి చాలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్, ప్యాటర్న్స్, రియలిస్టిక్ ఫిల్మ్స్. పెద్ద హీరోలు అంటే వాళ్ళకి ఫ్యామిలీ, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ఒక పర్టిక్యులర్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చారు, ఏళ్ళకి నచ్చారు అనే ఒక కొన్ని నిబంధనలు ఉంటాయి. అది నాకు చేత కాదు, నేను చేయను కాదు, నాకు చేత కాదు. పెద్ద హీరోయిన్స్ అంటే అది కూడా మోర్ ఆర్ లెస్ అదే కదండి సేమ్. ఎనీబడీ ఒక స్టార్ అనేది అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఐ థింక్ బ్యూటిఫుల్ ఐ వుడ్ సే దట్ అదే అదే కదా జానర్ ఇప్పుడు. డైరెక్టెడ్ బై ఆర్జీవీ, మేబీ నైనాస్ నెక్స్ట్ పిక్చర్. ఇప్పుడు నైనా చూసి ఇన్స్పైర్ అయ్యాను సినిమాలో. ఇంకా థాట్లోకి వెళ్ళలేదు అండి, ఐడియా ఎలాగో నాకు డ్రాగన్లో నేను ఒక 2-3 నెలలు ఇంకా బిజీగా ఉంటాను. బట్ యాక్టర్ ఫ్యాక్టర్ ఉందండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలామంది చూసినప్పుడు అది గుర్తు రావడానికి రీజన్ కూడా ఎక్కడ మంజు నా దగ్గర పనిచేసి తనకి రంగీలు అనొచ్చి ఇన్స్పిరేషన్ ఎంతో ఉంది అంటారు కదా. సో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ టైంలో వచ్చినప్పుడు దానికి రిలవెన్స్ ఎలా అయితే ఎలా ఉందో దాన్ని ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైంలో రిలవెన్స్ ఉందన్న దాని మీద ఆలోచించి ఊడ నేర్పించాను. బ్యూటిఫుల్ ఆఫ్ కోర్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ హే, బ్యూటిఫుల్ జైసా ఫిల్మ్ మేనే ఆజ్ తక్ నహీ కియా అప్నే, షాయద్ ఆప్కో పతా హోగా యా నహీ పతా నహీ, క్యూంకి మేనే జబ్ అభీ జబ్ తక్ మేనే జో భీ ఫిల్మ్ కియా హై బహుత్ హీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కియా హై, పర్ బ్యూటిఫుల్ మతలబ్ మేరా ఫేవరెట్ ఫిల్మ్ హై బికాజ్ మే జైసీ చుల్గులీ క్యారెక్టర్ హూ, ముజే డాన్స్ పసంద్ హై, మే జైసే బాత్ కర్తీ హూ తో ముజే ఐసా లగ్తా హై కి మతలబ్ బ్యూటిఫుల్ ఐ థింక్ మేరా ఫేవరెట్ సబ్జెక్ట్ హై, ఔర్ మేనే జో ఎక్స్పీరియన్స్ కియా హై మే సబ్. ఔర్ ఏక్ చీజ్ హై కి మేనే దేఖా హై కి బ్యూటిఫుల్ హర్ ఐ థింక్ సర్ ఆప్ ఇస్మే ఇన్వాల్వ్ భీ థే, ఐ మీన్ ఆప్ ముజే నహీ పతా క్యూ నహీ బోల్ రహే, మేరా ఇంట్రో సాంగ్ సర్ నే షూట్ కియా హై జో బ్యూటిఫుల్ హై ఆఫ్ కోర్స్. तो मुझे यू नो जो कैरेक्टर उन्होंने मुझे दिया है, जो कैरेक्टर मतलब रिक्शा वाला हो या पुलिस वाला हो, मुझे बहुत मज़ा आया कि वाओ, आई मीन मैं इसमें भी काम कर सकती हूँ, आई मीन ऐसे ऐसे कैरेक्टर प्ले कर सकती हूँ. तो आई डोंट नो कि सर को कैसे बिलीव हुआ कि नैना रिक्शा वाला भी बन सकता है, नैना ट्रैफिक वाला. जो उन्होंने 11 चेंजेस करवाया, 3 डेज का शूटिंग उन्होंने 1.5 दिन में कम्प्लीट किया. द
तो आप सोच सकते हो कि ऐसे हालत था हम लोग का. पर सीरियसली मैंने ऐसा एक्सपीरियंस कभी नहीं किया है कि इन्होंने फटाफट शूट किया है और वो भी 11 चेंजेस और एक सॉन्ग में. तो आप सोच सकते हो. तो सर के साथ मैंने सॉन्ग शूट किया है, मतलब वो ऐसे शूट करता फटाफट. तो वो एक्सपीरियंस भी बहुत अच्छा होता है क्योंकि आगे जाके बहुत ही हम लोग आई मीन 1 take 2 take 3 takes में कंप्लीट कर सकते हैं. और ऑफकोर्स मंजू सर के साथ शूट करके मुझे उनके हाथ में अगर गलती से कैमरा आ जाए, एक्चुअली ये सर का भी हो जाता है, गलती से अगर कैमरा हाथ में आ जाए तो वो कुछ भी करवा सकते हैं बिकॉज ब्यूटीफुल लोकेशन है, उनको कुछ आ जाता है प्लानिंग, तो सडनली चेंज हो जाता है. सो जब हम लोग स्क्रीन में देखते हैं तो हमें लगता है कि वाओ, ब्यूटीफुल लोकेशन, हम लोग डांस कर रहे हैं, हम लोग रोमांस कर रहे हैं, हम लोग परफॉर्म कर रहे हैं, तो कहीं ना कहीं और ज़्यादा वो एनर्जी आ जाता है कि और अच्छा करना है. तो ऑफकोर्स ब्यूटीफुल मेरे लिए बहुत ही एक टच वाला, फीलिंग्स वाला मेरे जैसा कैरेक्टर ही है. और पार्थ के बारे में मैं ये बोलूँगी कि हमारे जोड़ी जो है जैसे हमें चाहिए था, वो हम लोग ऑफ कैमरा भी है, हम लोग मारपीट करते हैं, हम लोग लड़ाई करते हैं, हम लोग झगड़ते हैं. तो इसमें क्या होता है ना, जो हम लोग ऑफ कैमरा भी मारपीट कर रहे हैं ना, वो ऑन स्क्रीन में भी दिखता है. कभी कभार ऐसा होता है स्क्रिप्ट में नहीं होता लेकिन रियल में हो जाता है, मतलब वैसे चोटी टाल लिया, से मार दिया, तो वो बहुत ही क्यूट लगता है. तो ये हमारी फ्रेंडशिप बहुत अच्छा है. और ऑफकोर्स मैं ये बोलूँगी कि सर को मैं पहले भी बोल चुकी हूँ कि मैं कभी नहीं सोची थी कि मैं रत्ना कुमारी कर सकती हूँ, मैं कभी नहीं सोची थी कि मैं रीनी का ब्यूटीफुल कर सकती हूँ. पर वो जो भी सर मुझे जो भी कैरेक्टर देता है ना, हर वक्त चैलेंजिंग कैरेक्टर, आप नोटिस करना गनसन थाइस में भी सर, सनी लियोन में, सनी लियोन मेरी बेटी, तो हर वक्त मुझे नहीं पता कि आपको कैसे आइडिया आ जाता है कि नैना ये कर सकता है, वो कर सकता है, लेकिन आप मुझ पर बिलीव करते हो. और ऑफकोर्स आपने मुझे चांस दिया है, मतलब कहीं ना कहीं आपको बिलीव हुआ था कि नैना कर सकता है. सो मेरे लिए बहुत ही कि आपने मतलब प्रूफ करने का, मतलब सबके सामने के పాపం మరి మన అనుకున్నంత చెడ్డోడు కాదండి, అనుకున్నాను దానికోసం వెయిటింగ్ నేను ఈ లైన్. సో ఎస్ ఆఫ్కోర్స్ సో మే ఏ బోలూంగి థ్యాంక్ యూ సో మచ్ సర్. ఆర్ ఆఫ్కోర్స్ ఆప్లో ముజే ఏక్ చీజ్ బహుత్ అచ్చా లగా, మే బార్ బార్ ముజే సౌత్ బహుత్ పసంద్ ఆతా హై, ముజే తెలుగు ఫిల్మ్ కర్నా హై, మే కర్ భీ రహీ హూ సర్, యే తో సహీ హై. तो मैं तेलुगु ऑडियंस से, मतलब मैं कोशिश करती हूँ कि कुंचुम कुंचुम तेलुगु सीखना, थोड़ा कोशिश करती हूँ, लेकिन जब मैं यहाँ से थोड़ा बॉम्बे जाती हूँ मैं भूल जाती हूँ. तो मैं कोशिश करूँगी कि बैक टू बैक मूवी करूँ. हाँ बताइए, थोड़ा थोड़ा बोले ना कि तेलुगु आपको समझ में आता है ना, मतलब थोड़ा थोड़ा ये अगर मैं रहना शुरू करूँ तो मुझे समझ में आ जाएगा, लेकिन आपको जब डायलॉग बोलना पड़ता है तो तेलुगु में ही बोलना पड़ता है. सो आपको थोड़ा सा रहते रहते, लेकिन मैं तेलुगु मुझे बहुत पसंद आता है ऑडियंस, क्योंकि मैंने आप लोग बहुत मैंने बहुत प्यार देते हो, माँ माँ बोलते हो सबसे ज़्यादा. मुझे आप लोग का खाना बहुत पसंद आता है, फिश नॉन वेज वो सब दिखावा है अंदर से हम नहीं, बट सीरियसली मुझे मैं मतलब मुझे चांस मिलता है तो तेलुगु फिल्म का तो मैं करती रहती हूँ, ऐसा नहीं है, लेकिन मुझे अच्छा लगता है हैदराबाद. And thank you. आप लोग को चाहिए क्या, सच बता दो, आप लोग को चाहिए ना लव स्टोरी, आप लोग सर से क्या उम्मीद करते हो, कि ब्लड वाला या रोमांटिक वाला, सच बताओ. सब बोथ, नहीं फिर भी ज्यादा क्या चाहते हो आप लोग, सच बता दो, आप लोग क्या चाहते हो, गैंगस्टर अच्छा सब चाहिए ना सर. अनाउंसमेंट कर दीजिए. आपको देख के सर अभी इंस्पायर हो के आपके लिए मूवी बना रहे लाइक हीरोइन का लाइक लव स्टोरी वाला, तो वो हम लोग को प्रूफ करना है. अगर सर कुछ सोच रहे तो आपके पास पहुंचना हमारे काम है, तो हम लोग को जोश आ जाते हैं. पर प्लीज आप लोग एक बार ब्यूटीफुल मतलब ऑफ कोर्स बता देना. यस या सो हेलो एवरीवन, आई एम पार्थ सूरी एंड ब्यूटीफुल इज माय फर्स्ट फिल्म. सो actually I just want to say that all of us are so emotionally connected to beautiful that really this film has made our lives beautiful, you know, all of us together have worked very very hard and like mostly like you know how sir might be sir is saying that Manju sir has directed it. And but emotionally, we have seen sir inside his room getting connected to this film,
because whenever he's talking about beautiful, he's always crying. RGV sir is crying. I am telling you, this is the truth. Did you just say that? Do you all believe that I can cry? No, I have video proof. I have video proof. So first of all, I really want to thank you know, RGV sir and Manju sir and Nena, that you know, like for all their support for us to really be able to perform. And sir made sure that we are very clear about the characters. Manju sir made sure that all the characters are very, very realistic. Nena made sure that I am very, very comfortable because I was a little hesitant. So thank you all of you. Yeah. And it is a very high on energy packed film. It is an intense love story. It is not a normal love story. It is after a long, long time that sir is coming up with an intense love story. So it has blood, it has love. Blood? Yeah. It's blood. No, we have given blood. So it send a wrong signal, it looks like. This cinema no slap kuda ledhu. It's not even a slap. So don't be there. Yeah. So so I hope all of you really, really enjoy. We have worked hard. We have given our heart and soul. So please watch Beautiful and let us know how it was. Thank you.